గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులు అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పక్కన ఇంటి వాళ్ళ యొక్క మెట్లు మన ఇంటి పైన ప్రభావం చూపిస్తాయా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయిన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వేరొక వాళ్ళ యొక్క గృహం మెట్లు పక్కన ఇంటి వాళ్ళ యొక్క మెట్లు మన ఇంటిపైన ప్రభావం చూపుతాయి అంటే ఖచ్చితంగా చూపుతాయి. ఇక్కడ మీరు ఇమేజ్లు అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ వచ్చేసి మనం రీసెంట్గా చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించింది. అయితే ఇప్పుడు మనం కేస్ స్టడీ చేసినటువంటి హౌస్ ప్రీవియస్గానే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పక్కనింటి వాళ్ళు కూడా ఇంటి నిర్మాణం అనేది చేపట్టారు. అయితే వాళ్ళ స్థలంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ స్థలంలోనే వాళ్ళ మెట్లు కట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఇంటికి సంబంధించి పక్కన ఈ ఉన్నటువంటి ఇంటికి సంబంధించి యజమానికి ఉత్తరం సొంత హద్దు లేదు, ఫస్ట్ నుంచి కూడా ఏమీ కన్స్ట్రక్షన్ అనేది ఏమి చేసుకోలేదు, ఆ పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళ యొక్క పాత గోడనే ఇంటి హద్దు కింద ఉంచుకోవడం జరిగింది. ఎప్పుడైతే పక్కన ఉత్తరంలో సొంత నిర్మాణం వేరే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సొంత నిర్మాణం చేసేసుకున్నారో వాళ్ళ స్థలం ఏదైతే ఉందో దాంట్లో మెట్లు ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఆగ్నేయ భాగంలో అవి కాస్త ఈ ఇంటికి సంబంధించి ఈశాన్యంలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రహరీ గోడ మీదుగా మెట్లు అనేవి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ మెట్లు ఇలా వచ్చేసేసాయో దీనికి సంబంధించి ఇంటి యజమాని కొద్దిగా హెల్త్ పరంగా కూడా ఇబ్బంది అనేది ఫేస్ చేయడం జరిగింది. అతనికి హార్ట్కి సంబంధించి సర్జరీ కూడా జరిగింది, రీప్లేస్మెంట్ ఆఫ్ సర్జరీ కూడా జరిగింది. ప్రాబ్లం అయింది హెల్త్కి సంబంధించి. వాళ్ళ పిల్లలు కూడా సరిగ్గా సెటిల్ కానటువంటి పరిస్థితి, స్టడీస్ కంప్లీట్ చేసి కూడా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడు కూడా నైసర్గికంగా పక్కన ఇంటి వాళ్ళ యొక్క దోషాలు కూడా మనకు వర్తిస్తూ ఉంటుంటాయి. మనకి సొంత గోడలు లేనప్పుడు, సొంత హద్దులు లేనప్పుడు, పక్కన ఇంటి వాళ్ళ యొక్క గోడల్ని మనం హద్దులుగా చేసుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తప్పక ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంటికి సంబంధించి మన సొంత హద్దులు మనకు ఉండాలి. తద్వారా నైసర్గిక వాస్తు దోషాల నుంచి, పక్కన ఇంటి వాళ్ళ యొక్క వాస్తు దోషాల నుంచి మనం వాటి ప్రభావాలు, చెడు ప్రభావాలు పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.